ఆత్మ సంబంధమైన స్వాతంత్రం మీరు పొందారు. దాంట్లోంచి మళ్ళీ ఆత్మ సంబంధమైన దాస్యంలోకి మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఇక్కడేమో అన్ని దేశాలు రాజకీయ స్వాతంత్ర్యము పొందారు, మళ్ళీ దాస్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఒకనాటికి వీళ్ళందరూ బ్రిటిష్ పాలనలోంచి విడిపోయారు, స్వాతంత్రం వచ్చింది, మళ్ళీ అబద్ధ క్రీస్తు కిందకి వెళ్తారు. ప్రపంచ ప్రజలందరూ, అన్ని దేశాల వాళ్ళు, అరబ్బులు, సోవియట్ యూనియన్ వారు, ఐరోపా ఖండవాసులు, ఆసియా ఖండవాసులు అందరూ స్వాతంత్రం 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 అని పోరాడి పెనుగులాడి సాధించుకున్నాక మళ్ళీ అబద్ధ క్రీస్తు కిందకి వెళ్ళిపోతున్నారు. పొలిటికల్ ఫ్రీడమ్ కూడా పనికి రాకుండా పోయింది, ఆత్మీయ స్వాతంత్రం కూడా పనికి రాకుండా పోయింది. ఐసా క్యూ హోతా హై, చాలా పెద్ద ప్రశ్న కదా, చిన్న జవాబు. క్రీస్తు అనే ఒక వ్యక్తిని ద్వేషించినందుకు ఈ రెండు డ్యామేజ్లు జరుగుతాయి. చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నమ్ముతారో నమ్మరో, గోడకేసి నెత్తి కొట్టుకుంటారో, బావిలో దూకుతారో, లేకపోతే దేవుని రాజ్యానికి సిద్ధపడి హెచ్చరిక పొందుతారో, ఇక ఎవరి సంస్కారం కొద్ది వాళ్ళు స్పందించండి అంతే. పొందిన రాజకీయ స్వాతంత్ర్యము నీవు యేసును ద్వేషించినందుకు వ్యర్థమైపోతుంది. నీవు పొందినటువంటి ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం కూడా క్రీస్తు అనే ఒకనికి నీ తలంపుల్లో సిద్ధాంతంలో కేంద్ర స్థానం ఇవ్వకపోతే వ్యర్థమైపోతుంది. క్రైస్ట్ మస్ట్ బి గివెన్ ద సెంట్రల్ ప్రామినెంట్ ప్లేస్. ఏసంటే ఇష్టం లేదా? రక్షణ పొందిన నీకు ఆత్మీయ స్వాతంత్రం కూడా పనికి రాకుండా పోతుంది, మళ్ళీ దాసును అయిపోతావు. ఇవాళ నేను చెబుతున్నాను, స్వాతంత్రం వచ్చి 1947 నుండి ఇప్పటిదాకా ఎన్ని ఏళ్ళు అయిపోయింది చెప్పండి? ఇన్ని సంవత్సరాలు అయ్యాక దళితులకు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిందా అని నేను డైరెక్ట్గా ఒక ప్రశ్న అడుగుతున్నానండి. భారతదేశంలో దళితులు స్వాతంత్రం పొందారా? ఇప్పటికీ కూడా అంటరాని వారు ఎంచబడుతున్నారా లేదా చెప్పాలా? ఎందుకు తెలుసా? సమాజము చేత ద్వేషించబడినా మాకు పర్వాలేదు, కానీ అంటరాని వాడా, చీపో, నికృష్టుడా, నీచుడా అని మా ముఖాన ఉమ్మి వేసినా పర్వాలేదు, కానీ మాకు ఏసంటే ఇష్టం లేదు. మనుషులంతా సమానమేనని చెప్పే యేసును మేము ఇష్టపడం. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని చెప్పే బద్మాషులనే ఇష్టపడతాం, వాళ్ళ జెండాలే మోస్తాం అని వీళ్ళు అనుకుంటున్నారు. అణిచివేయబడ్డోళ్ళు, పుట్టుకతో నువ్వు నీచుడివి రా, ఎంత తెలివితేటలున్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఆ మాలపల్లి మాదిగపల్లిలో పుట్టావు కనుక నువ్వు పనికిరానోడివి, అంటరానోడివి, పందినైనా ముట్టుకుంటాం కానీ నిన్ను ముట్టుకోమని అవమానించుచున్న వాళ్ళ జెండాలు దళితులు ఎందుకు మోస్తున్నారు? ఎందుకంటే ఏసంటే ఇష్టం లేక, ఏసంటే ఇష్టం లేక ఆ జెండాను మోయాలా? లేకపోతే యేసు దేవుడని ఒప్పుకోవాల్సి వస్తుంది. యేసుకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు కనుక మాకు అదే బాగుంది, కమ్మగా ఉంది. వారు మమ్మల్ని తిట్టినా బాగుంది, కొట్టినా బాగుంది, మా ఆడపిల్లల్ని మానభంగం చేసినా బాగుంది, మా కొంపలు తగలబెట్టినా బాగుంది. వాళ్ళు తీసే సినిమాల్లో నాటకాల్లో రచనల్లో మమ్మల్ని అవమానించినా బాగుంది. మనుషులు సమానం అని చెప్పే యేసు మాకు ఇష్టం లేదు. మనుషులు అందరూ ఒకటి కాదు, సమానం కాదురా, మీరు పనికిమాలిన నీచమైన జాతి మీద అని అదే కమ్మగా ఉంది. ఏంటో మరి, యేసంటే ఇష్టం లేదుగా. మీరు సంపాదించుకున్న స్వాతంత్రం కూడా మీకు పనికి రాకుండా పోయింది. 70 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత
దేశ రాష్ట్రపతి ఒక ఆలయంలోకి వెళ్తే తోలేశారు. రాష్ట్రపతి స్థానంలో ఉన్నటువంటి దేశ ప్రథమ పౌరుడు బ్రహ్మదేవాలయానికి వెళ్తే వెళ్ళలేదు, బయటకు వెళ్ళమని చెప్పి బయట కూర్చోబెట్టి ఆ పూజలు ఏదో చేసి పంపించారు. లోపల రావద్దు, మైలపడిపోద్ది, మా ఆలయం మైలపడిపోతుందని. స్వాతంత్రం వచ్చిందా? ఏస్ అంటే ఇష్టం లేనోడు నిజంగా ఏ మంచి పని చేయలేడు. ఏస్ అంటే ఇష్టం లేనివాడు సాధించుకున్న స్వాతంత్రానికి కూడా ప్రయోజనం ఉండదు. ఏస్ అంటే ఇష్టం లేనివాడు సంపాదించిన డబ్బుకు కూడా ప్రయోజనం ఉండదు. ఆరోగ్యానికి, అందచందాలకు, సామాజిక హోదాలకు దేనికి విలువ ఉండదు. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ మిస్సింగ్, యూ ఆర్ ఏ టోటల్ జీరో, టోటల్ వేస్ట్. నీ పోరాటాలకు, సిద్ధాంతాలకు, నీ సంపదలకు, అందచందాలకు, ఆరోగ్యానికి ఏదన్నా విలువ ఉండాలంటే పక్కన క్రైస్ట్ అనే ఒకరిని తెచ్చిపెట్టుకో. నీకున్నదంతా విలువైందిగా మారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని దేశాలు స్వాతంత్రం పొందినాయి, మళ్ళీ దాస్యం కిందకి వెళ్ళిపోతున్నాయి. స్వాతంత్రం పొందినాయి, పండగలు చేసుకున్నాయి, మళ్ళీ దాస్యం కిందకి వెళ్ళిపోతున్నాయి. రాను రాను ఇంకా నికృష్టంగా మారిపోతున్నారు. అరగంటకు ఒక రేపు జరుగుతుంది, వాళ్ళందరూ దళిత కన్యకలు, దళిత అమ్మాయిలు అయినా జెండాలు మాత్రం అదే జెండా మోస్తాం. ఎందుకు? యేసుకు దూరం ఉండాలంటే ఆ జెండా ఒకటి మాకు ఆధారం. దీస్ డౌన్ ట్రాడన్ పీపుల్, దే హేట్ క్రైస్ట్, సో దే కెనాట్ బి డెలివర్డ్. యేసు జెండా పట్టుకోమని చెప్పు, మనవాదులు మొత్తం దేశం వదిలి పారిపోతారు. పట్టుకోండి యేసు జెండా, నేను సవాల్ చేస్తున్నాను. గనక ఇవాళ మనం గణతంత్ర దినోత్సవం నాడు ఈ సందేశాన్ని వింటున్నాం. ఆధ్యాత్మికంగా స్వాతంత్రం వచ్చింది, రాజకీయంగా కూడా మనకు స్వాతంత్రం వచ్చింది. భారతదేశపు క్రైస్తవ సంఘం ఈ రెండు విధాలుగా కూడా స్వతంత్రులైనారు. పాపపు బంధకాల నుండి స్వతంత్రులయ్యారు, బ్రిటిష్ బంధకాల నుండి కూడా స్వతంత్రులయ్యారు. ఈ రెండు రకాల స్వాతంత్రము మనకు నిలిచి ఉండాలంటే యేసు జెండా కిందకి మనం రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు జెండా నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఏ జెండా మోసినా నిన్ను తొక్కేసే జెండాలే, కానీ సింహాసనం ఎక్కిచ్చే జెండా ఏదీ లేదు. మేము దళితులను మేము డెవలప్ చేస్తున్నాం అంటారు, ఒక రాష్ట్రపతిని చేస్తారు, మళ్ళీ గూళ్ళోకి రానేకుండా అవమానపరుస్తారు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు, తీసవతలో బారేస్తారు, అడిగితే చెప్పే దిక్కు కూడా లేదు. ఏదో ఒక పదవి ఇచ్చి ఒక 6 నెలలకు బీకేస్తారు, అయిపోతుంది. అయినా దళితులకు కోపం రాదు. అయినా మాకు కమ్మగానే ఉందిలేండి. ఆ యేసు ఉన్నాడు చూశారు, ఆ యేసును నమ్మాలంటే ఆయన పాపం చేయొద్దు అంటాడు. పరిశుద్ధుడండి. ఆ న్యూసెన్స్ పడే కంటే వీళ్ళు మా మీద ఉమ్మేయటమే బాగుంది. భారతదేశంలో అణిచివేయబడినటువంటి జనాభా దాదాపు 80 మంది, 180 మంది అణిచివేయబడ్డ జనాభా. అసలు సిసలైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చేటటువంటి అసలైన విమోచకుడు, నలిగిపోయిన వారి విమోచకుడు, కురింగిపోయిన వారి విమోచకుడైన యేసు అధికారము కిందికి రావడానికి అందరూ ఇష్టపడితే అప్పుడు అసలైనటువంటి స్వాతంత్రం వస్తుంది. భయపడకండి, అది ఇప్పట్లో జరగదు. ఇప్పట్లో జరగదు, వీళ్ళు ఎప్పుడు ఒప్పుకోవాలి? ఇక అంతా మా బట్టలు ఇప్పి నిలబెట్టినట్టు చేసావు కదా సార్, ఏస్ అంటే మాకు ఇష్టం లేదనే సంగతి నిరూపించేశావు. ఇక అసలే మాకు మొత్తం ఏం మరుగు లేదు, దాపరికం లేదు. ఇక మరి అయిందో అయింది, అంతే ఉండని. వీఆర్ స్టిల్ క్రైస్ట్ హేటర్స్. యేసును ద్వేషిస్తే అట్లాగే ఉంటావు, ఉండని నువ్వు చెప్పేసావుగా అలాగే ఉంటావు అంటారు తప్ప అసలు న్యాయమా యేసును ద్వేషించటం? యేసును ద్వేషించడం ఎలా న్యాయం అవుతుంది? ఆలోచన చేద్దాం. అనుకోరు?
ఇష్టం ఉన్నవాడు ఇష్టం లేని వాళ్ళు అందరూ ఒక దినాన యేసే ప్రభువని ఒప్పుకుంటారు, యేసు ముందు మోకాళ్ళు ఉన్నతారు. ప్రతి నాలుక యేసే ప్రభువని స్తుతిస్తుంది, ప్రతి మోకాలు యేసు ఎదుట వంగుతుంది. యేసు రెండవ రాకలలో అప్పుడు అసలైన స్వాతంత్రం వస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. బంధించబడిన వారిని విడిపించుటకు యెహోవా నన్ను అభిషేకించాడన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ పొలిటికల్ గేమ్, కౌంటర్ పొలిటికల్ గేమ్, పొలిటికల్ స్ట్రాటజీ, కౌంటర్ స్ట్రాటజీ, రాజకీయ వ్యూహము, ప్రతి వ్యూహం, వీటన్నిటిలో తేలిన నిజం, నిరూపించబడ్డ నిజం ఏంటంటే, నీవు రాజకీయంగా ఎంత స్వాతంత్రం పొందినా యేసును నీవు ఇష్టపడకుండా ఉన్నంత వరకు నీకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. నీకు నిజంగా న్యాయం చేయాలనే ఉద్దేశం, చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు, ఏ మతానికి లేదు, యేసు ఒక్కడికే ఉంది. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు ఆయన గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి ఇష్టం వారు పాటించండి, మీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పాను, స్వతంత్రులు అవుతారు, మళ్ళీ దాస్యం కిందకి వెళ్ళిపోతారు, ఎవరికి వాళ్ళే తేల్చుకోండి. నేనైతే డిసైడ్ అయిపోయా, యేసయ్య నన్ను స్వతంత్రుని చేశాడు గనక యేసును ప్రేమిస్తాను. యేసును ప్రేమించినప్పుడు నేను స్వతంత్రుడిగా నిలుచుండే శక్తిని నాకు ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలైన స్వాతంత్రం యేసు ఇచ్చే స్వాతంత్రం. అసలైన స్వాతంత్ర పరిరక్షణ యేసు జెండాను మోయడమే. దేవుడి మాటలు దీవించి ఫలింపజేయునుగాక. యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.